నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 ఉద్దేశించి వేములవాడ సబ్ డివిజన్ ప్రజలకు డిఎస్పీ నాగేంద్రచారి సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై సంచరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడారు. 2022 సంవత్సరం దాటి మనము 2023కు అడుగు పెట్టబోతున్నాం. ఈ శుభ సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం కోసము కొంతమంది మద్యాన్ని ఆశ్రయించడము తర్వాత చేస్తుంటారు. దాంతో రోడ్డు మీద ప్రమాదాలు జరిగి కుటుంబాలు చితికిపోతాయి, వాళ్లకు తీరని శోకం మిగులుతుంది. కాబట్టి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే 31 డిసెంబర్ 31 ఈ సంవత్సరం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. కానీ ఆ సెలబ్రేషన్ చేసుకోవాలంటే మనం ఉండాలి, మనం ఉండాలి కాబట్టి మనం సేఫ్ ఉండాలి. మనం సేఫ్ ఉంటే ఎన్నో సంవత్సరాలు ఇంకెన్ని 31 అయినా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. కొంతమంది యూత్ తాగి వెహికల్స్ స్పీడ్గా డ్రైవ్ చేయడము, క్షణికావేశం కోసం లోన్ కావడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు గమనించి 31ను వాళ్ళను బయటికి వెళ్ళనీయకుండా చూడాలి. దీనికోసం పోలీస్ స్టాక్ మొత్తం సమాయత్తమైంది. ఇప్పటికే వెహికల్ చెకింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసాము. టౌన్స్ అన్ని అష్ట దిగ్బంధనం చేస్తున్నాము. 31 రోజు మీరు ఎవరు కూడా గుంపులు గుంపులుగా పోవడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తాగి డ్రైవ్ చేయడము లాంటివి చేయొద్దని కోరుతున్నాము. మీ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్. మీరు మంచిగా ఉంటే మాకు సంతోషం. కాబట్టి మీరందరూ చల్లగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలి. ఎవరు గొడవ చేసినా కూడా చట్టం ప్రకారం వాళ్ళందరినీ శిక్షించడం జరుగుతుంది. పోలీసు పెట్రోలింగ్ పెట్టినాము, వెహికల్ చెకింగ్ పెట్టినాము, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినాము. ఎవరన్నా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరన్నా మైనర్స్ దొరికితే ఆ బండి ఇచ్చిన అతనికి కూడా కేసులు అయ్యి బండి సీజ్ అవుతుంది, అతను కూడా జైలు పోతాడు. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే 31 సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ ఆ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి, ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోద్దు. కాబట్టి మీ పిల్లలకందరికీ మరొక్కసారి మీరు చెప్పండి, ఈ 31 రోజు తాగద్దు అని, తాగి బండి బయటికి రావద్దు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతోటి సంబరాలు చేసుకోండి, స్నేహితులతోటి మీ లోకాలిటీలనే చేసుకోండి.